హైదరాబాద్లోని కొండ ప్రాంతంలో నిర్మాణం చేపట్టిన దివిస్ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని హెచ్ఆర్ఎస్ యాజమాన్యం ఎండీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరిపారు. దివిస్ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండల పరిధిలోని ఏ సర్వీస్ యాజమాన్యం ఎండీ ఆధ్వర్యంలో పాదయాత్రను నిర్వహించారు. యాజమాన్యంతో పాటు 300 మంది ప్రజలు సభ్యులు కోనపాపపేట నుండి కొత్తపాక వరకు పాదయాత్రను జరిపి అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎల్ ఇండియా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి వీరారెడ్డి మాట్లాడుతూ దివిస్ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు. అనంతరం చినరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తుని మార్కెట్ కమిటీ చైర్మన్ రొయ్య మురళి, నాయకులు పెద్దబాబు, సత్యనారాయణ, రాజాబాబు, రాముతో పాటు తదితరులు పాల్గొన్నారు. ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మేము అంతా వ్యాపారం చేసుకుంటున్నాం. ఈ ఆక్వా జోన్ కింద డిక్లేర్ చేసి మమ్మల్ని ప్రభుత్వం అన్ని విధాలా మాకు సహకరించాలని ఇప్పుడు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం. అందుకని ఇది ఆక్వా జోన్ కింద ప్రకటించాలని. ఆక్వా జోన్ 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చాడు, 2 నిమిషాల్లో తెలిచేసాడు. ఒక ఇండస్ట్రీ రావాలి అంటే ఇంకో ఇండస్ట్రీని పాడు చేయడం సబబ్ కాదు, రానివ్వము. ఇంకేమైనా ఉందా మీరు చర్చించాల్సింది అని. అదే దిశలో మనకి ప్రస్తుత ముఖ్యమంత్రి పాదయాత్రలో కూడా మనకు చెప్తారు, ఇక్కడ ఎక్వా జోన్ ఎక్వా యాక్టివిటీ ఎక్కువ ఉంది కాబట్టి దీనికి కాంపిటేటివ్గా దీని నష్టం వచ్చేటట్టు ఏ ఇండస్ట్రీని కూడా రానికుండా చేస్తామని చెప్పి అదే ఆశతో ఎదురు చూస్తున్నాము. సో ఈ ఇండస్ట్రీస్కి ఏది ఇబ్బందికర రాకుండా ఉండాలని చెప్పేది కోరుకుంటున్నాం. ఇంత యాక్టివిటీ వేరే ఎక్కడ కోస్ట్లో కూడా లేదు, జరుగుతుందని కూడా ఆశ లేదు. ఒక్క పట్టణం ఇప్పుడు వచ్చే ఏ ఇండస్ట్రీ అయినా సరే దీన్ని రీప్లేస్ చేయాలి అంటే ఇది ఒక 20 సంవత్సరాల కృషి. ఈ హ్యాచరీ పొజిషన్ అంత అనమాట. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు బ్రూ రెవల్యూషన్ కింద మత్స్య సంపద యోజన అని స్కీమ్ తీసుకొచ్చారు. ఒక 20,000 కోట్లు ఆయన కేటాయించి దానికి ప్రోత్సాహం చేకూరుస్తుంది. ఆ నేపథ్యంలో అదే టైంలో మన ఆంధ్రప్రదేశ్కి మనకి కాకినాడ జోన్లో ఎక్స్పోర్ట్ నెట్వర్క్ వచ్చి 40,000 కోట్లకి దాకా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఈ రోజు. దాంట్లో 40,000 కోట్ల దాకా మన ఆంధ్ర నుంచి సరిగ్గా ఉంటుంది, మన ఆంధ్ర ప్రభుత్వం బాగుంటుంది. అవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా ఉద్దేశం ఏంటంటే దయచేసి ప్రభుత్వం వల్ల దీన్ని ఇబ్బంది పెట్టుకోకుండా ముందుకు తీసుకెళ్లాలని కోరిక పెట్టారు. 2018లోనే ఆక్వా జోన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇటువంటి కోస్టింగ్ ఎక్కడ ఇండియాలో దొరకదు. 2019లో వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది సార్.